హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ కిచెన్. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. గోధుమ రవ్వతో హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. పండగలకి చాలా ఈజీగా తయారు చేసుకునే ప్రసాదం రెసిపీ అండి ఇది. గోధుమ రవ్వతో హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కాజు, బాదం, ఇంకా గ్రేప్స్ తీసుకున్నానండి. మీకు నచ్చిన వేరే డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు. ఇవి మంచి కలర్ వచ్చాక నెయ్యిలో నుండి తీసి వేరొక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు గోధుమ రవ్వను కూడా వేసి లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి హల్వాకి. గోధుమ రవ్వ ఫ్రై అయిన తర్వాత 3 కప్పుల వాటర్ను కూడా వేసుకోవాలి. రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ను కూడా పోసుకొని రవ్వ అంతా కంప్లీట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవడం వల్ల బాగా ఉడుకుతుంది. చూసారు కదా, రవ్వ అంతా పూర్తిగా ఉడికిందండి. ఇప్పుడు దీనిలో 1 కప్పు షుగర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ని వేశాక ఈ హల్వా కొంచెం లూజ్గా అవుతుందండి, కానీ తర్వాత మరలా చిక్కగా అవుతుంది. చూసారు కదా, షుగర్ పూర్తిగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని 1 హాఫ్ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 1-2 నిమిషాల పాటు ఉడికిస్తే ఈ హల్వా దగ్గరకు అవుతుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ప్యాన్ని స్టవ్ మీదనే వేడికి ఉంచుకోవడం వల్ల అది 1-5 నిమిషాల్లో గట్టిగా అవుతుంది. చూసారు కదా, హల్వా గట్టిగా అయిందండి. ఇది ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.